గుడ్ మార్నింగ్ అండి. చూడండి, నెంబర్ ఎనర్జీ జనరల్ గా మనకి ఇలాంటి ప్యాటర్న్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ప్లస్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ చూడండి, 4 కి 18 కి మధ్యన డిఫరెన్స్ చాలా ఉంది. కాబట్టి ఇది ఎలా వచ్చింది అంటే, ఇక్కడ మనం చెప్తే ఇక్కడ మనం స్క్వేర్ అండ్ క్యూబ్ యూజ్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ 4 ఎలా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 క్యూబ్ - 2 స్క్వేర్ చేయాలి. సో అప్పుడు ఎంత అవుతుంది? 2 క్యూబ్ అంటే ఇట్ ఈస్ 8 - 2 స్క్వేర్ అంటే 4. సో దెన్ we got 4. So, అలానే 18 కి ఎలా వస్తుంది? 18 అంటే 3 క్యూబ్ - 3 స్క్వేర్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే 3 క్యూబ్ కదా 27 - 9 ఇట్ ఈస్ ఈక్వల్ టు 18. నెక్స్ట్ 48. సో 48 ఇట్ ఈస్ 4 క్యూబ్ - 4 స్క్వేర్. దెన్ ఇట్ ఈస్ 4 క్యూబ్ అంటే 64 - 60. దెన్ వీ గాట్ 48. సేమ్ 100. సో హియర్ 5 క్యూబ్ - 5 స్క్వేర్. సో ఇట్ ఈస్ 125 - 25. సో 125 - 25 100. దెన్ వాట్ ఇస్ ద నెక్స్ట్ నెంబర్? సో హియర్ సీ 6 క్యూబ్ - 6 స్క్వేర్. సో 6 క్యూబ్ మీన్స్ 216 - 36. సో 216 - 36 మీన్స్ 6 - 6 = 0. 3 - 1 - 18 ఇస్ ద ఆన్సర్. సి ఫోర్త్ వన్ ఇస్ ద